5 లక్షల మంది ఉద్యోగులకు తమ యజమాని మీద విశ్వాసం ఉండాలి, తమ యజమాని మీద నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం ఏంది అంటే, మా యజమాని నాకు భద్రత కల్పిస్తాడు, మా యజమాని నాకు మొదటి తారీఖు నాడు జీతం వస్తాడు, మా యజమాని నాకు కష్టం వస్తే నేను చెప్పుకుంటే చెప్పడానికి అవకాశం ఇస్తాడు, మా యజమాని నన్ను కలుస్తాడు, నా బాధ వింటాడు అన్న విశ్వాసం యజమాని మీద ఉన్నప్పుడు ఆ ఉద్యోగి తప్పకుండా ఒళ్ళు దాచుకోకుండా పనిచేస్తాడు, యజమాని అభ్యున్నతి కోసం పాటుపడతాడు. కానీ విచిత్రం, ఉమ్మడి రాష్ట్రానికంటే ఇది వాస్తవం, ఇది నిజం. కఠోరమైన మనం ఈరోజు మాట్లాడుకోవాల్సిన పరిస్థితి. అందుకే ఈరోజు వేదిక మీద నర్సిరెడ్డి గారు, రఘువత్తం రెడ్డి గారు, మీ ఎమ్మెల్సీలు ఉండు 10 సార్లు ఈ 6 నెలల 10 సార్ల కంటే ఎక్కువ నేను నా దగ్గరికి సమస్యలు మీద వచ్చిండ్రు. ఏవిఎన్ రెడ్డి గారు ఉన్నారు, మీ ఉద్యోగ ఎమ్మెల్సీలు, టీచర్ కమ్యూనిటీ నుంచి వచ్చిన ఎమ్మెల్సీలు ఏ సమస్య తీసుకొచ్చినా అక్కడికక్కడ అధికారులను పిలిచి మాట్లాడారు. భిన్న అభిప్రాయాలు ఉండొచ్చు, రాజకీయంగా మా ఆలోచనలు వేరు ఉండొచ్చు, కానీ వాళ్ళు తీసుకొచ్చిన రిప్రజెంటేషన్ మీలాంటి వేలాది మంది ఉపాధ్యాయుల సమస్యలు కాబట్టి వాళ్ళతో కూర్చోబెట్టి మాట్లాడినాం, వాటిని పరిష్కరించాలన్న ప్రయత్నం చేసినాం. మా హర్షవర్ధన్ ప్రమోషన్లు లేవు, మిగతా వాళ్ళకు కూడా 10 నుంచి 15 ఏళ్ల నుంచి ప్రమోషన్లు లేవు. పెద్దలు కోదండరామ్ గారు చెప్పినట్టు మా జీవిత కాలంలో ఒక్క ప్రమోషన్ అయినా చూస్తామా, చూడకుంటేనే రిటైర్ అయిపోతామని ఆవేదన చెందుతున్నారని నా దృష్టికి తెచ్చింది. బదిలీల విషయం మీకు తెలుసు, టీచర్లను ముట్టుకోవాలంటే ఎవరైనా భయపడతారు. తేనెటీగల గురించి మీకు తెలుసు కదా, తేనెటీగలు ఎవరు తొలగి పోవు, వాటంతటా వాళ్ళు ఉంటాయి, కానీ వాటి మీద ఎవరైనా రాయేస్తే ఏం జరుగుతో మీకు అందరికి తెలుసు. అట్లనే టీచర్లు కూడా వాళ్ళ పాటికి వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు, వాళ్ళని ఎవరైనా పులకరాయితో కొడితే వాళ్ళందరూ తేనె తీగలుగా మూకుమ్మడిగా ఏక దాటిన ఎవరి పనైనా చేస్తారని నేను సంపూర్ణంగా నమ్ముతా. నన్ను చాలా మంది భయపెట్టిండ్రు టీచర్ల ప్రమోషన్ల విషయం ప్రస్తావించినప్పుడు, సార్ ఎవరి జోలికైనా పోవచ్చు కానీ టీచర్ల జోలికి పోకు సార్ అని. అంటే నేను అన్నా బదిలీల విషయం అప్పుడు కూడా అదే మాట చెప్పాను, నేను ఒకే ఒక మాట చెప్పిన, మనకు స్వార్థం ఉంటేనో, మనకు వాళ్ళకి అన్యాయం చేయాలన్న ఆలోచన ఉంటేనో, వాళ్ళని నమ్మించి మోసం చేసేది ఉంటేనో వాళ్ళతో సమస్య వస్తుంది. 20 ఏళ్ల నుంచి అపరిష్కృతంగా ఉన్న సమస్యల్ని ప్రమోషన్లను ఇవ్వాలి, వాళ్ళ సమస్యలు పరిష్కరించాలి. ఏవైనా సమస్యల పరిష్కారంలో చిన్న చిన్న కొత్త సమస్యలు వస్తే ఈ ప్రభుత్వం సావధానంగా వింటుంది, ఈ ప్రభుత్వం ఆ సమస్యలు కూడా పరిష్కరిస్తుంది. నా చిత్తశుద్ధిలో నా ప్రయత్నంలో లోపం లేనప్పుడు తప్పకుండా టీచర్లు అర్థం చేసుకుంటారు, ఆ టీచర్లు సహకరిస్తారని చెప్పిన వెంకటేశ్వరం గారిని, దేవసేన గారిని, మిగతా అధికారులందరినీ పిలిచి చెప్పిన, మీరు అందుబాటులో ఉండండి, ఎవరు వచ్చినా మాట్లాడండి, మనం ఏ మంచి లక్ష్యం కోసమో వాళ్ళ కోసమే చేస్తున్న ప్రయత్నాన్ని వాళ్ళకి వివరించండి అని చెప్పిన. ఆ ప్రయత్నం విజయవంతమైంది. ఇవాళ దాదాపుగా 24,000 మంది టీచర్లకు, అదే విధంగా గురుకులాలతో మొదలు పెడితే 30,000 మంది టీచర్లకు పైగా ఈ రోజు ప్రమోషన్లు ఇచ్చినాం. 35,000 మందికి పైగా బదిలీలు చేసినాం. అందుకే ధైర్యంగా ఈ రోజు వేలాది మంది టీచర్ల మధ్యలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎల్బీ స్టేడియంలో మీ కుటుంబ సభ్యుడిగా మీ దగ్గరకు వచ్చి నిలబడి ప్రతి నెల మొదటి తారీఖు నాడు మీకు మీ జీతం మీ ఖాతాలో పడే బాధ్యత నాది, ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని చెప్పడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఇదే కాదు, మంచి కోసం, మీ ప్రమోషన్ల కోసం, మీ బదిలీల కోసం ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసింది. ఇంకేమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురండి, తప్పకుండా వాటిని కూడా పరిష్కరిస్తామని చెప్పి
నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నాను. అందుకే మిత్రులారా, ఈ ఆత్మీయ సమ్మేళనంలో రాజకీయం లేదు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో ఏ రకమైన ప్రయోజనం ఆశించలేదు. ఒకే ఒక్క ఆలోచన, ఆశ మీ చేతుల్లో ఈ తెలంగాణ భవిష్యత్తుంది. ఇవాళ ఈ తెలంగాణ బలమైన తెలంగాణగా, అభివృద్ధి తెలంగాణగా, ఆర్థికంగా నిలదొక్కునే తెలంగాణగా మార్చాలి అంటే గ్రామీణ ప్రాంతాలలో, తండాలలో, కూడాలలో, మార్మూల పల్లెల్లో ఉన్న దళిత ఆదివాసీ గిరిజనుల బీసీ పిల్లలు ఇవాళ చదువుకోవాలి. వాళ్లకు చదువు చెప్పి వాళ్ళని డాక్టర్లుగా, లాయర్లుగా, ఇంజనీర్లుగా, ఐఏఎస్, ఐపీఎస్లుగా తీర్చిదిద్దే బాధ్యత మీ మీద ఉంది. అందుకే ఈ తెలంగాణ భవిష్యత్తు మా చేతుల్లో కాదు, మీ చేతుల్లో ఉందని చెప్పడానికి నేను ఇవాళ ఈ సమావేశానికి ఏర్పాటు చేసిన చదువుకున్నా అని చెప్పిన, తాండ్రా హై స్కూల్లో చదువుకున్నా అని చెప్పిన, వనపర్తి జిల్లా పరిషత్ హై స్కూల్లో, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లో చదువుకున్నా అని చెప్పిన, ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ టీచర్లు చెప్పిన చదువు, ఆ చదువుతోనే ఇవాళ జిల్లా పరిషత్ మెంబర్ గా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా ప్రభుత్వ టీచర్లు చదువు చెప్తే నేర్చుకున్న నేను ఎవరికి తల వంచకుండా ఆత్మగౌరవంతో నిటారుగా నిలబడి ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఏ టీచర్లు, ఏ ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే టీచర్లు మాకు చదువు చెప్తే మేము ఇంత ఎత్తు ఎదిగినామో, ఇవాళ టీచర్లను కలవడానికి ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసిన అని చెప్పి ఆ సన్నాసికి చెప్పదలుచుకున్నాను. 90% పైగా నిబద్ధతతోని పేద విద్యార్థులకు చదువులు చెప్పాలి, వాళ్ళ ఉజ్వల భవిష్యత్తు ఉండాలి అని, వాళ్ళు 10/10 సాధించినప్పుడు సంతోషంతో వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలి అని ఇక్కడున్న వేలాది మంది టీచర్ల బాధ్యత తీసుకుంటున్నారని నాకు తెలుసు. ఒక ప్రతిజ్ఞ తీసుకోవాలి. పోయిన సంవత్సరానికంటే ఈ సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో 2 లక్షల మంది విద్యార్థులు తక్కువ చేరికలు జరిగినాయి. దీన్ని మనం విశ్లేషించుకోవాలి. ఇవాళ 26 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల్లో ఉంటే పోయిన సంవత్సరానికంటే 2 లక్షల పైగా అడ్మిషన్లు తగ్గినాయి. కొన్ని పాఠశాలలు బంద్ అయి ఉండొచ్చు. కొన్ని పాఠశాలలలో తల్లిదండ్రులు ప్రైవేటులు చెప్పిస్తేనే మాకు గ్రామంలో గౌరవం ఉంటుందని అనుకుంటుండొచ్చు. నేను చాలా మందిని గ్రామాలకు వెళ్ళినప్పుడు మాట్లాడుతుంటా, అడుగుతుంటా, కుటుంబ విషయాలు అడిగిన తర్వాత పిల్లల్ని ఎక్కడ చదివిస్తున్నారు, ఏదో ప్రైవేట్ స్కూల్ పేరు చెప్తారు. ఎందుకంటే అక్కడ పోతే కొంచెం ఇంగ్లీష్ నేర్చుకుంటారు సార్ అను, లేకపోతే గవర్నమెంట్ స్కూల్కి దోస్తే ఊళ్ళో ఏమన్నా అనుకుంటారేమని మేము అక్కడికి దోరుతున్నాము అని నేను. అందుకే అది మారాలి, మార్చాల్సిన బాధ్యత మన మీద ఉంది. మన పిల్లలు ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళడం ఆత్మ గౌరవం అని గ్రామాలలో ఉన్న తల్లిదండ్రులు భావించాలి. అందుకే అమ్మ ఆదర్శ పాఠశాలని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లకు పూర్తి బాధ్యత అందించి మన పాఠశాలలు మొదటి రోజే దాదాపుగా 26 లక్షల మంది విద్యార్థిని విద్యార్థులకు మొదటి రోజే వాళ్ళ పాఠ్య పుస్తకాలతో పాటు వాళ్లకు డ్రెస్సులు ఇచ్చే ప్రయత్నం చేసినాం. మొదటి విడతలోనే మేము విజయం సాధించినాం. 2వ డ్రెస్ కూడా తొందరలోనే మా అధికారులు మా పిల్లలకి ఇస్తారని నేను భావిస్తున్నా. అందుకే ఇవాళ ప్రభుత్వం వైపు నుంచి మీ సమస్యల్ని పరిష్కరించడానికి, మీతో మాట్లాడడానికి, చర్చించడానికి ఈ ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేదు, ఎలాంటి భేషజాలు లేవు. అదేవిధంగా మీ సమస్యని పరిష్కరించడానికి పాఠశాలలో ఉన్న మీ పారిశుద్ధ్య కార్మికుల సమస్యను పరిష్కరించడానికి అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లకే 1000 రూపాయలు దాదాపుగా సంవత్సరానికి 79 కోట్ల రూపాయలు ఖర్చు అయినా మీకు పారిశుద్ధ్య కార్మికుల సమస్యను తీర్చడం ద్వారా వాళ్ళందరినీ అపాయింట్ చేసే బాధ్యత నిర్ణయం తీసుకున్నాం. రేపటి నుంచి మీ పాఠశాలల బాధ్యత మీ జీతాలలో కొంత ఇచ్చి మీరెవరినో ఉద్యోగులను పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నాకు తెలుసు చాలా మంది టీచర్లు తమకు వచ్చిన జీతంలో కొంత పక్కకు తీసిపెట్టి పాఠశాలలో ఊడవడానికో తూడవడానికో పారిశుద్ధ్య పనులు టీచర్లు వాళ్ళ జీతాల నుంచి నిధులు కేటాయించి చేస్తున్నారు. మీరు కష్టపడ్డ సొమ్ము మీ ఇంటికి తీసుకుపోయే విధంగా రూపాయి కూడా మీరు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా ఇవాళ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లకే ప్రతి పాఠశాలలో పారిశుద్ధ్య పనులు చేయడానికి వాళ్ళ ఖాతాలో డబ్బులు వేయాలి.
రూపాయి భారం మీ మీద పడొద్దు అని ఇవాళ నిర్ణయం తీసుకుంది. ఉచిత కరెంట్, ఇన్ని ఉచిత కరెంట్ ఇచ్చినప్పుడు పాఠశాలలో కంప్యూటర్లు ఉండాలన్నా లేకపోతే సాంకేతిక నైపుణ్యం పెరిగిన ఈ సందర్భంలో మీరు అక్కడ వాళ్ళకి విద్య చెప్పాలి అని అంటే విద్యుత్ ఉండాలి. మీ విద్యా శాఖ మీ విద్యుత్ బిల్లులు చెల్లించదు. విద్యుత్ శాఖ వాళ్ళేమో బిల్లులు కట్టకపోతే మీకు కరెంట్ ఇవ్వరు. నేను ఆలోచన చేసిన రైతులకు ఇచ్చినప్పుడు, పేదవాళ్లకు 200 యూనిట్లు ఉచితంగా ఇచ్చినప్పుడు, తెలంగాణ జాతి నిర్మాణం తెలంగాణ భవిష్యత్తు పాఠశాలల్లో ఉంటే పాఠశాలల్లో ఎందుకు ఉచితంగా విద్యుత్ ఇవ్వద్దు? తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 30,000 పాఠశాలల్లో ఉచితంగా విద్యుత్ ఇవ్వండి. ఆ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే తీసుకుంటుంది, అది నా బాధ్యత అని చెప్పి ఈ రోజు మీ పాఠశాలల్లో కూడా ఉచిత విద్యుత్తుకు ఏర్పాట్లు చేయండి అని చెప్పి మా ప్రభుత్వ అధికారులకు నేను ఆదేశాలు ఇచ్చిన. పిల్లలతో పాటు ఇక్కడికి విచ్చేసిన 1000+ ఉపాధ్యాయులతో నా విజ్ఞప్తి ఒక్కటే, ఇవాళ ఈ తెలంగాణ భవిష్యత్తు మీ చేతిలో ఉంది. ఈ తెలంగాణ పునర్నిర్మాణం మీ చేతుల్లోనే ఉంది. ప్రభుత్వ పాఠశాలలు బాగుపడ్డప్పుడు, పేదవాళ్ళ పిల్లలు చదువుకున్నప్పుడు, దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, బలహీన వర్గాలకు, మైనారిటీలకు సంబంధించి, మహిళలకు సంబంధించిన పిల్లలు ఈ రోజు పాఠశాలలు చదువుకొని బాగుపడితేనే ఈ తెలంగాణ బలపడుతుంది. ఈ తెలంగాణ బలపడితేనే ప్రపంచంతో మనం పోటీ పడతాం. ఇవాళ ఈ తెలంగాణ బలపడాలి అని అంటే మనం అందరం కార్యదీక్షతో పనిచేయాలి. మనందరం ఈ తెలంగాణలో కేజ్రీవాల్ 3 సార్లు ఢిల్లీలో గెలిచిందంటే ఎందుకో మీకు తెలుసా మిత్రులారా? బస్తీలలో ప్రభుత్వ పాఠశాలలను మెరుగుపరిచిండు, మెరుగైన విద్యను పేద వాళ్లకు చేర్చిండు. కాబట్టి ఢిల్లీలో కేజ్రీవాల్ 3 సార్లు ముఖ్యమంత్రికి గెలిచింది. మరి ఇప్పుడు నేను అడుగుతున్న మిత్రులారా, మళ్ళోసారి నన్ను ఇక్కడ చూడాలంటే మీరు పనిచేయాలి. మళ్ళోసారి ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఉండాలి. మళ్ళీ తెలంగాణ ధరల గడిలలో బందీ కాకూడదు. పేద ప్రజలకు విముక్తి జరగాలి. పేదలు అనుకున్న లక్ష్యం చేరాలి. పేదవాడు ఆత్మగౌరవంతో బతకాలి. ఈ తెలంగాణ నిర్బంధాల మధ్య కొనసాగకూడదు. ఈ తెలంగాణ నిర్బంధ సంఖ్యను తెగాలి అని అంటే మీరు పేదలకు చదువు చెప్పాలి. ప్రజాప్రతినిధులు, నా సహచరులు అంతా బాగుంటే వాళ్ళకందరికీ హోదాలు వస్తాయి. కానీ వాళ్ళందరికీ హోదాలు రావాలంటే అంతా బాగా మీరే చూడాలి. నా బాధ్యత మీదే. మీరే మా ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్లు. మా ప్రభుత్వం సంపూర్ణంగా మిమ్మల్ని విశ్వసిస్తుంది. ఈ ప్రభుత్వం మన నిలబడ్డదన్నా, రేపు మళ్ళీ గెలవాలన్నా ఈ ఉపాధ్యాయుల సహకారం ఉండాలి. పేదలకు విద్యను నేర్పండి. పేదలను బడిపోయిన పిల్లల్ని బడికి తీసుకురండి. మీకు ఏం కావాలో అన్ని ఇచ్చే బాధ్యత నాది. పేదలకు విద్య నేర్పించే బాధ్యత మీది. అప్పుడే మన తెలంగాణ సాధించుకున్న తెలంగాణ ప్రజా ప్రయోజనం చేకూరుతుంది. అదే స్పోర్ట్స్ మీద కూడా ఇవాళ పాలసీలు తీసుకొస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల నుంచి స్పోర్ట్స్ మీద కూడా ఇవాళ పాలసీలు తీసుకొస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల నుంచి మండల కేంద్రాలలో కూడా మినీ స్టేడియం నిర్మించాలన్న ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. తప్పకుండా క్రీడల పట్ల విద్యార్థులను మళ్లించాలి. ఇవాళ నిన్న కేబినెట్ లో నిరాజకు గురించి గ్రూప్ 1 డిఎస్పీ పోస్టులు క్రీడలలో రాణించినందుకు ఇచ్చినాం. ప్రోత్సహించండి. ఇవాళ ఒక స్కిల్స్ యూనివర్సిటీని పెట్టినాం. స్కిల్స్ యూనివర్సిటీ ఇది ఒక కొత్త ప్రయోగం. సర్టిఫికెట్లు తీసుకొని ఇంజనీరింగ్లుగా బయటకు వస్తున్నారు, కానీ సాంకేతిక నైపుణ్యం ఉండడం లేదు. సాంకేతిక నైపుణ్యం లేనప్పుడు ఇంజనీర్ కంటే మేస్త్రి మేలు అని మనం అనుకుంటున్నాం. మీరు అందరూ కూడా ఇల్లు కట్టుకుంటున్నారు. నాకు తెలిసి ఏ టీచర్ అయినా ఉద్యోగం వచ్చిన తర్వాత మొదట చేసే పని పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకున్న తర్వాత కూడబెట్టి ఇల్లు కట్టుకుంటారు. టీచర్ ఒక క్రమశిక్షణతోటి మొదట ఉద్యోగం కోసం కష్టపడతారు. ఉద్యోగం వచ్చిన తర్వాత జీవితంలో స్థిరపడాలి అని పెళ్లి చేసుకుంటున్నారు. పెళ్లి అయిన తర్వాత భద్రత ఉండాలని ఇల్లు కట్టుకుంటుంది. మీరు ఇల్లు కట్టుకునేటప్పుడు చూసి ఉంటారు, ఇంజనీర్ల కంటే మేస్త్రీలే మెరుగ్గా కనిపిస్తున్నారు.
తెలంగాణలో 65 ఐటీఐలు ఉన్నాయి. ఈ 65 ఐటీఐలలో 30-40 సంవత్సరాల క్రితం ఇండస్ట్రియల్. నెక్స్ట్ రాబోయే రోజుల్లో మనం స్పోర్ట్స్ పాలసీ చేస్తున్నాం. ఏ మెడల్ సాధిస్తే ఎంత నగదు బహుమతి ఇవ్వాలి, ఏ స్థాయి ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలనేది కూడా ఒక పాలసీ చేస్తున్నాం. గతంలో గత ప్రభుత్వం నచ్చితే నజరానా నచ్చకపోతే జుర్మానా విధానం ఉండే, ఇప్పటి నుంచి అట్లా కాకుండా ఏ మెడల్ సాధిస్తే వాళ్ళకు ఎక్కడ ఉద్యోగాలలో రిజర్వేషన్ ఇవ్వాలి, వాళ్ళకు విద్యలో రిజర్వేషన్లు ఇవ్వాలి. ఒక కంప్లీట్ స్పోర్ట్స్ పాలసీని తీసుకొస్తున్నాం. కొత్త స్టేడియంలు నిర్మించాలని, డిపిపి మోడల్లో స్పోర్ట్స్ ప్రోత్సహించాలని ఇవాళ మనం